హాయ్ అండి, నేను ఈరోజు మీకు రాగుల రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చేద్దాం రండి. ఓ ప్లేట్ తీసుకున్నాను, రాగుల పిండి వేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను హాట్ వాటర్, ఇది హాట్ వాటర్ వేడి నీళ్ళు అండి, రెడీగా పెట్టుకున్నాను. కొంచెం వేడి ఉన్నాయి లైట్గా. దీనికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. దీనికి సరిపోను పోసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఈ వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కొంచెం రొట్టి గుల్లగా స్మూత్గా ఉంటుంది, మరీ గట్టిగా ఉండకుండా. అందుకని వేడి నీళ్ళు పోసుకోవాలి. చల్లని నీళ్ళు పోసుకుంటే మామూలు వాటర్ కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని వేడి నీళ్ళు పోసుకున్నాను నేను. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మనం ఉండలాగా చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు దీన్ని ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మీద ఇలా పెట్టుకుని మనం చేతితో ఇలా ఒత్తుకోవాలి సమానంగా వాటర్ తడి చేసుకుంటూ. విడిపోకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా వాటర్ తడి చేసుకుంటాం వలన ఇది కూడా సాగి చక్కగా వెలడుపుగా అవుతూ ఉంటుంది. అందుకని లైట్గా వాటర్ తడి చేసుకోవాలి. క్లాత్ మీద వేసుకోవడం వలన చక్కగా తీసుకునేటప్పుడు అనువుగా వచ్చింది. మనం డైరెక్ట్గా ఈ పీఠం మీద కానీ ఎక్కడన్నా చేసేస్తే రాదన్నమాట. ఇలా అయితే బాగా వస్తుంది. కాళ్ళనివ్వాలి. చూసారుగా ఎంత చక్కగా కాలింది. ఇటువైపు ఎర్రగా అయిపోయింది. అలా కాలిపోతూ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా తినచ్చు. ఏమన్నా పప్పులో కూరలో మీకు నచ్చిన కూరలో తినచ్చు, చట్నీలో తినచ్చు, లేకపోతే ఒట్టిదైనా అలా తినేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన రాగుల రొట్టె తయారైపోయింది టమాటా పప్పుతోటి. ఇలా ఏ డిష్ ఏ కర్రీ అయినా పెట్టుకుని మీరు తినచ్చు మీ ఇష్టాన్ని బట్టి. డైట్ పాటించే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. షుగర్ అలాంటివి ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి రైస్ కన్నా ఇది చాలా మంచిది. పూర్వం అందరూ అమ్మమ్మల కాలంలో అప్పుడు అందరూ రాగులు జొన్నలు ఇవే కదా తినేవారు. ఇది చాలా బాగా మంచిగా ఉపయోగపడుద్ది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.